ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పదహైదవ ఆదివారము నీవు వెళ్ళి నా ప్రజలకు ప్రవచనము చెప్పుము మొదటి పట్టణము ఆమోసు గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పదహైదవ వచనం వరకు అంతటా అమస్య ఆమోసుతో దీర్ఘదర్శి నీవిక యూదాకు వెడలి పొమ్ము అచట ప్రవచనము చెప్పి పొట్టపోసుకొనుము బేతేలు రాజు కట్టిన ప్రతిష్టా స్థలమును రాజధాని పట్టణము అయ్యున్నందున దీనిలో నీవిక ప్రవచించవలదు అనెను ఆ మాటలకు ఆమోసు ఇట్లు బదులు చెప్పెను నేను ప్రవక్తను కాను ప్రవక్తల సమాజమునకు చెందిన వాడనైనను కాను నేను మందలు కాయువాడను అత్తి చెట్లను సాగు చేయువాడను కానీ ప్రభువు మందలి కాపరి అయిన నన్ను పిలిచి నీవు వెళ్ళి ఇజ్రాయేలీలకు ప్రవచనము చెప్పుము అని ఆజ్ఞాపించెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీ కరుణను మా పట్ల ప్రదర్శింపుము నీ రక్షణమును మాకు దయచేయుము దేవుడు మనలను లోక సృష్టికి పూర్వమే క్రీస్తు నందు తన వారినిగా ఎన్నుకొనెను రెండవ పఠనము పుణిత చిన్నప్పగారు ఎఫ్ఎస్ఏలకు రాసిన లేఖ ఒకటవ అధ్యాయము మూడవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడును గాక్క క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీసును ఒసగుచున్నాడు ఆయన ఎదుట మనము పవిత్రులముగను నిర్దోషులముగను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనిను దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారునులుగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొనియుండెను ఇది ఆయన సంతోషము సంకల్పము దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసగిన కృపావరమునకు మనము దేవుని స్థుతింతము క్రీస్తు రక్తము వలన మనము విముక్తుల మైతిమి ఆయన కృపా ఐశ్వర్యములచే మన పాపములు క్షమింపబడినవి ఆయన మనకు అంత ఉదారముగా వసగిన దేవుని అనుగ్రహము ఎంత గొప్పది కదా తన సంపూర్ణ జ్ఞానము చేతను విషయ పరిచర్యము చేతను దేవుడు తాను ఉద్దేశించిన దానిని నెరవేర్చెను అంతేకాక క్రీస్తు ద్వారా తాను పరిపూర్తి చేయదలిచిన చిత్తమును దేవుడు మనకు ఎరిగించెను దివియందలి భువియందలి సమస్త సృష్టిని క్రీస్తు నాయకత్వమున ఒకటిగా చేయుటయే దేవుని ప్రణాళిక దానిని ఆయన పరిపూర్ణమైన సమయమున నెరవేర్చును సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును కనుక ఆది అందే ఆయన నిశ్చయించుకుని దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశముల కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రథమ ఫలమైన మనము దైవ దైవమహిమను స్థుతింతుముగాక మీ విషయములోను అంతే మీకు రక్షణను ప్రసాదించిన సువార్త అను సత్య సందేశమును మీరు ఆలకింపగనే మీరు క్రీస్తును విశ్వసించితిరి అంతటా తాను వాగ్దానము చేసిన పవిత్రాత్మను మీకు ప్రసాదించుట ద్వారా మీరు తన వారుగా దేవుడు ధృవపరచెను దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానమును వారసత్వముగా మనము పొందుదము అనుటకు ఆత్మయే హామీ మనము ఆయన మహిమను స్థుతింతుముగాక్కం ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము ఏడవ వచనము నుండి వచనము వరకు యేసు పన్నిద్దరు శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్రాత్ములను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చెను ప్రయాణములు మీరు చేతి కర్రను తప్ప మరి ఏమియు తీసుకొని పోరాదు జోలను గాని సంచిలో ధనమును గాని వెంట తీసుకొని పోరాదు పాదరక్షలు తొడుగుకొనుడు కాని రెండు అంగీలను తీసుకొని పోవలదు మీరు ఎచ్చట ఒక ఇంట పాదము మోపుదురు అచ్చట నుండి వెడలిపోవునంతవరకు ఆ ఇంటనే ఉండు ఎవరు మిమ్ము ఆహ్వానింపరు మీ బోధను ఎవరు ఆలకింపరు వారికి తిరస్కార సూచకముగా మీ కాలిదుమ్మును అచ్చట దులిపి వెళ్ళిపోండు అని యేసు తన శిష్యులతో చెప్పెను అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనము పొందవలేనని బోధించిరి వారు అనేక పిచాచములను పారద్రోళిరి రోగులకు అనేకులకు తైలము అద్దీ స్వస్థపరిచిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక